దేశం ఆర్థికంగా ప్రగతి పదంలో పరుగులు పెడుతుంది. టాప్ 5 వరల్డ్లోకి వచ్చాం. జిఎస్టీకి సంబంధించి మొన్న కొన్ని లెక్కలు చెప్పాయి. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. జిఎస్టీ ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్, ఇదే భారతదేశంలో గతంలో 2014 ఆ టైంకి 12 లక్షల కోట్ల రూపాయల ఏడాది ఇన్కమ్ ఉండేది. ఏది దేశవ్యాప్తంగా వసూలు చేసేటువంటి రాష్ట్రాల సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఆక్ట్రాయ్ పన్ను కావచ్చు, సెంట్రల్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ ట్యాక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కలిపి 12 లక్షలు ఉంటే ఇప్పుడు 22 లక్షల కోట్లకి చేరింది. అది 12 లక్షల నుంచి 22 లక్షల కోట్లకి చేరింది. మొన్న చెప్పుకున్నాం లాస్ట్ మంతే 1,40,000 crores, 43,000 crores ఒక్క నెల రికార్డు సాధించింది అన్నట్టుంది. అది ఒక ఎత్తు అయితే ఎగుమతులలో మరొక అద్భుతమైనటువంటి రికార్డుని భారత్ సాధించింది. $1 trillion ఇండియా గూడ్స్ ట్రేడ్ క్రాసెస్ $1 trillion. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. 2016-17 నుంచి ఇప్పటిదాకా లెక్క చూసుకుంటే 16-17లో ఎక్స్పోర్ట్స్ 275.9, ఇంపోర్ట్స్ 384.4, టోటల్ ట్రేడ్ డెఫిసిట్ అప్పట్లో 108.5, 17-18లో 303.5, 465.6, 162.1 ట్రేడ్ డెఫిసిట్, 2018-19లో 330.1, 514.1, 184 ట్రేడ్ డెఫిసిట్, 2019-20లో 313.4, 474.7, 161.3 ట్రేడ్ డెఫిసిట్, అట్లాగే 2019-20లో 313.4, 474.7, 161.3 ట్రేడ్ డెఫిసిట్, 2020-21లో 291.2, 393.6, 102.4 ట్రేడ్ డెఫిసిట్స్. అప్పుడు ఉన్నటువంటి డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండటం అన్నట్టుంది. ఇప్పుడైతే భారీగా $1 trillion ఓవరాల్ బిజినెస్ నడపడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇండియా గూడ్స్ ట్రేడ్ క్రాస్ చేయడం అనేటువంటిది $1 trillion అన్నట్టుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గ్రో ఆన్ ద క్విక్కెస్ట్ స్పేస్ సిన్స్ 1980 80-90 మధ్యలో దానితో పోల్చుకుంటే భారీ ఎత్తున పెరిగింది. టు టచ్ $418 billion మార్క్. ఇండియాస్ ఓవరాల్ గూడ్స్ ట్రేడ్స్ క్రాస్డ్ $1 trillion ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్, వేరాజ్ ఇంపోర్ట్స్ స్కాల్ $610 billion మార్క్. అది ఇంపోర్ట్స్ 610 బిలియన్ డాలర్ దగ్గర నుంచి ఇక్కడ $1 trillion ఎక్స్పోర్ట్స్ అన్నటువంటిది. ఇది చాలా కీలకమైనటువంటి సందర్భం భారతదేశానికి అని చెప్పుకోవచ్చు.